చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 190వ జయంతి వేడుకలు మెదక్ జిల్లా అధ్యక్షురాలు అశ్విని శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా స్థానిక మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ పాల్గొన్నారు. అన్ని రంగాలలో పురుషులతో సమానంగా పోటీపడేలా మహిళలు సాధికారత కోసం పోరాడిన తల్లి సావిత్రిబాయి పూలే అని గుర్తు చేశారు. ఆ రోజు జ్యోతిరాజులే సావిత్రిబాయి పూలేని పెళ్లి చేసుకొని ఆమె చదివి చెప్పించి ఆమె చదువు నేర్చుకున్న తర్వాత ఆమె వేల మంది మహిళలకు చదువు నేర్పించడమే కాక ఆమె ప్రతి ఒక్కరికి అంటే మహిళ అంటే ఇంటింటి కుందేలు అంటే వంటింటి కుందేలు కాకుండా అందరికీ ధైర్యం ఇచ్చి అందరికి చదువు చెప్పించి ఆమె ఇప్పటికి కూడా 190 సంవత్సరాల నుంచి మనం గుర్తు చేస్తున్నామంటే మనం పుట్టడమే కాదు మనం అంటే ఏందో చూపించాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. మనం ప్రజాసేవ చేయాలి, అంటే ప్రజలకు సేవ చేస్తూ ప్రజల ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా మహిళలు కూడా అప్పట్లా కాకుండా ఇప్పుడు కూడా పురుషులకు సమానంగా ఉంటున్నారు. ఈ విగ్రహం పెట్టిన వీళ్ళకి మరొక సావిత్రిబాయి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చదువుల తల్లి 190 సంవత్సరాల క్రితం పుట్టి అప్పుడున్నటువంటి పరిస్థితులలో మహిళలు చదువుకునేవారు కారు. అలాంటి పరిస్థితులలో మహాత్మా జ్యోతిబా పూలే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగానే నినాదంతో బయటకు వచ్చి ఎవరినో కాకుండా తన భార్యకే మొదటగా చదువు చెప్పి తన ద్వారా భారతదేశ ప్రజలందరికీ భారతదేశ మహిళలందరికీ ఈరోజు చదువును అందించినటువంటి గొప్ప వ్యక్తి మన మహాత్మా జ్యోతిబా పూలే. ఆయన ఆశయాలకు ఏమాత్రం తగ్గకుండా తల్లి సావిత్రిబాయి పూలే ఆయన ఏదైతే కోరుకున్నాడో అదే రకంగా చదువు నేర్చుకొని తదనంతరం కొన్ని 100ల పాఠశాలలు స్థాపించి చదువును అందించినటువంటి గొప్ప వ్యక్తి చదువుల తల్లి. ఈరోజు సావిత్రిబాయి పూలేని మనం గుర్తు చేసుకోవడం మన అందరి అదృష్టంగా చెప్పుకోవాలి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.